వెట్రివేలు మురుగ నక్కు అరవఘర ఇవాళ ఆరోగ్యకరమైన మరొక మంచి అన్నాదరో తయారు చేసి చూపిస్తున్నానండి. ఏమిటంటేను వేప పువ్వుతో కారపొడండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకుంటారు, దీనికి ఏమేమిటి కావాలనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు సవివరంగా చెప్పి తయారు చేస్తానండి. ఇది అన్నంలోకి మాత్రమే కాదండి, అనేక రకాల అల్పాహారాల్లో కూడా నంజుకు తినవచ్చండి. వేప పువ్వును మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. నేను ఈ మాత్రం వేప పువ్వు తీసుకున్నాను. ముందుగా వేప పువ్వుని ఈ విధంగా దూసేసుకోవాలండి. వేప పువ్వు అంతా ఈ విధంగా దూసేసుకుని పళ్ళెల్లో ఆరబోసుకుని పెట్టుకున్నానండి. వేప పువ్వు దూసేసిన తర్వాత ఈ కాడలు మనం పడేయక్కర్లేదండి. దీన్ని మనం బాగా ఎండలో పెట్టుకున్న తర్వాత ఈ కాడల్ని మనం బియ్యం డబ్బాలో కానీ లేదా పప్పుల డబ్బాలో కనుక వేసుకున్నట్లయితే బియ్యం కానీ పప్పులు కానీ తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయండి. ఇది బాగు చేసుకునేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ఈ యొక్క కాళ్ళు వస్తాయండి, ఇవి పడేద్దామండి, ఇవి పనికిరావు. ఈ వేప పువ్వు అంతా దూసేసిన తర్వాత ఈ వేప పువ్వుని మనం ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకున్న తర్వాత వేప పువ్వు బాగా ఎండిపోయి తేలికైపోతుందండి. కాబట్టి ఏంటంటే నువ్వు ఈ వేప పువ్వు ఎండబెట్టేటప్పుడు లోతైన బేసిన్లో ఎండబెట్టుకోండి, లేకపోతే ఏమంటే తేలికపోయి పక్క నుంచి ఎగిరిపోతాయన్నమాట. అందుకని లోతైనటువంటి పాత్రలో ఈ వేప పువ్వుని ఎండలో పెట్టుకోండి. ఈ కాడలను ఎండబెట్టానండి. మీకు చెప్పినట్టుగా నేను బియ్యం డబ్బాలో వేసుకుంటాను. అలాగే దూసేసినటువంటి వేప పువ్వును కూడా ఎండలో పెట్టాను. బాగా ఎండిపోయిన తర్వాత మనం కారపొడి తయారు చేసుకుందామండి. ఈ వేప పువ్వు అంతా గట్టిగా ఒక ఎండకు ఎండిపోయిందండి. ఎండిపోయిన తర్వాత ఒక్కసారి ఏం చేస్తారంటేను ఈ విధంగా ఇలా అన్నారంటే ఇందులో ఉండేటటువంటి ఈ ఈనులన్నీ బయటకు వచ్చేస్తాయండి. ఇంక ఇవి తీసి పక్కన పెట్టేయడమే. ఈ విధంగా వేప పువ్వు అంతా బాగు చేసుకోవాలి. ఇక ఈ కారపొడికి కావాల్సిన వస్తువులు చెప్తున్నాను చూడండి. బాగు చేసుకుని ఎండబెట్టుకున్న వేప పువ్వు, అలాగే పచ్చిశనగపప్పు, చాయమినప్పప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు, పసుపు, ఎండబెట్టుకున్న కరివేపాకు, కాస్త నూనె, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, పిక్కదీసిన చింతపండు, ఇవేనండి ద్రవ్యాలు. ముందుగా పొయ్యి వెలిగించి నీ పాత్ర పెట్టుకున్నానండి. మురుగు అరోహర ప్రస్తుతానికి నూనె వేసే పనేం లేదండి. ఎండుమిరపకాయలు ఇంగువ వేయించుకోవడం కోసం కాస్త ఈ మాత్రం నూనె బట్టి వేస్తాం. ఇప్పుడు నూనె లేకుండా కొంచెం శనగపప్పు, పాత్ర వేడెక్కిన తర్వాత ఈ మాత్రం శనగపప్పు, పచ్చి శనగపప్పు. కాస్త మినప్పప్పు. ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలో ఒక చెంచాడు ధనియాలు, అలాగే 1/4 చెంచాడు జీలకర్ర, దానితోపాటు ఒక 1/2 చెంచాడు మిరియాలు, కడిగి శుభ్రంగా ఎండపెట్టుకున్న పొడి కరివేపాకు, ఇప్పుడు వేప పువ్వు, ఈ వేప పువ్వు వేయిస్తున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంటుంది వాసన. ఈ వేప పువ్వుని ఎక్కడా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి. చెయ్యి వదలకుండా గరిటి తిప్పుతూ దోరగా వేయించుకోవాలి వేప పువ్వుని. ఇది వేగిపోయిందండి, ఇలా వేగితే చాలండి, ఇంత మించి వేగవలసిన అవసరం లేదు, తీసేద్దాం. ఇప్పుడు కాస్త ఉప్పు. ఉప్పు ఎందుకు వేయిస్తామంటే ఉప్పులో చమాయింపు లేకుండా ఉంటే పదార్థం నిలవ ఉంటుందని వేయిస్తామండి. ఇప్పటిదాకా నూనె వేయలేదండి. ఇప్పుడు 1/2 చెంచాడు నూనె వేసుకుందాం, ఇంగువ ఎండుమిరపకాయలు వేయించుకోవడం కోసం. ఇప్పుడు ఈ నూనెలో ఈ మాత్రం ఇంగువ పొంగిస్తున్నానండి. మీరు పొడింగు వేసుకుంటానంటే 1/4 చెంచాడు పొడింగు వేసుకోండి. ఇంగువతో పాటు ఈ మాత్రం ఎండుమిరపకాయలు, ఈ రెండు దోరగా వేయించుకోవడం, పక్కన పెట్టేసుకోవటం. ఈ ఎండుమిరపకాయలు ఇంగువ కూడా పూర్తిగా వేగిపోయింది, ఈ పళ్ళెల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి మీద ఈ మాత్రం పసుపు వేస్తున్నానండి. ఈ మాత్రం పచ్చి వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇష్టం లేదనుకుంటే విరమించుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు వేయించే పని లేదు. అలాగే దాంతోపాటు ఈ మాత్రం చింతపండు, పిక్కలేని చింతపండు. ఇందులో మీకు కాస్త తీపి కావాలంటే ఈ మాత్రం బెల్లం వేసుకోవచ్చండి. నేను తీపి వేసుకోవట్లేదు, అందుకని బెల్లం వేయటం లేదు. ఇప్పుడు ఈ ద్రవ్యాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందామండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయింది, ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ తడి లేకుండా పొడిగా ఉండాలండి. ఇదిగోండి ఈ విధంగా 90% ఆడుకోవాలండి. చూసారు ఎంత చక్కగా నలిగిందో, చూస్తున్నారా? ఇదిగో చూడండి, ఇదిగో ఇలా ఉండాలి.
ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం డబ్బాలకు ఎత్తి పెట్టుకుందామండి. ఘుమ ఘుమ ఘుమలాడిపోతూ ఎంత బ్రహ్మాండంగా ఉందో తెలుసండి. చాలా రుచికరంగా ఉంది ఈ కారపొడి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కడుపులో నులుపురుగులు అవి ఉండనివ్వదు అనమాట. కడుపులో నొప్పి, కడుపులో నులుపురుగులు ఇవేమీ ఉండనివ్వదు. ఇది ఇప్పుడు పూర్తిగా చల్లారిందండి. మీకు చూపించడం కోసం అందాక నేను ఈ పాత్రలో వేస్తున్నాను. తర్వాత నేను డబ్బాలకు ఎత్తి పెట్టేసుకుంటానండి. ఇదండి చూశారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న వేప పువ్వు కారపొడి. ఇది చాలా రుచికరంగా ఘుమ ఘుమ ఘుమలాడుతూ తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. అంతేకాదండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేసి పెడుతుందండి. ఈ మాత్రం కారపొడి తొలి అన్నంలో ఆ మాత్రం కారపొడి వేసుకుని చేతి మీద ఆ మాత్రం పప్పు నూనె వేసుకుని కలుపుకు తినేసామంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేసి పెడుతుందో ఇంత అంత అని చెప్పలేను నేను. అంత ఉపకారం చేసి పెడుతుంది ఆరోగ్యానికి. అంతేకాదండి, షుగర్ వ్యాధితో బాధపడేటటువంటి వాళ్ళు ఈ పొడి వేసుకు తిన్నారంటే షుగర్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయండి. కడుపులో నొలిపురుగులు ఉండటం, అలాగే అకారణంగా కడుపు నొప్పి వస్తూ ఉండడం, అలాగే జీర్ణ ప్రక్రియ సరిగా లేకపోవడం, ఇటువంటివి ఏమైనా ఉన్నట్టయితే ఈ కారపొడి వేసుకు తిన్నారంటే మంచి ఆరోగ్యం చేకూరుకుంటుందండి. ఒకటని కాదండి, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వేప పువ్వు తినడం వల్ల. ఈ వేప పువ్వుతో ఇంకా అనేక రకాల వంటకాలు వండుకుంటూ ఉంటారండి. అవన్నీ ఆనక మీకు నేను ఒకదాని తర్వాత ఒకటి సావధానంగా చేసి చూపిస్తానండి. అయితే వేప పువ్వు అన్ని వేళల్లో దొరకదండి. వేప పువ్వు దొరికే కాలంలో కావలసినంత వేప పువ్వును బాగా సేకరించుకుని బాగా ఎండ పెట్టుకుని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకున్నారంటే వేప పువ్వుతో అనేక రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ వేప పువ్వు కారపొడిని లేకపోతే వేప పువ్వుతో చేసినటువంటి అనేక రకాల వంటకాలని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని తరహాల వాళ్ళు కూడా చక్కగా తినవచ్చండి. ఏమీ నిషిద్ధం ఏమీ లేదు. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి ఇప్పటి నుంచి వేప పువ్వుతో చేసినటువంటి పదార్థాలు గనక వాళ్ళకి తినడం అభ్యాసం ఇచ్చారంటే వాళ్ళకి ఎదగగా అది అలవాటు అవుతుంది. వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా చేకూరుకుంటుందండి. అంతేకాదండి, ఇది రక్తశుద్ధిని రక్త వృద్ధిని కలిగిస్తుందండి. ఒంటి మీద ఉండేటటువంటి గాయాలను త్వరగా మానేలా చేస్తుందండి ఈ వేప పువ్వు. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ వేప పువ్వు కారపొడిని తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి వేప పువ్వు కారపొడి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.